ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा अपरा देवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछलु नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं ओक अद्भुतमैन तांत्रिक उपायान्नि तेलुसुकुंदां काकि तंत्रं नुंचि काकि ईकतो काकि ईकतो వశీకరణ తిలకాన్ని ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తాను. చాలామందికి ఆశ్చర్యంగా ఉండవచ్చు, మన పెద్దలు, మన పూర్వీకులు పక్షితంత్రము, జంతువులు, మనుష్యులు, వృక్షాలు, పదార్థాలు, రత్నాలు, భూమి నుంచి వచ్చేవి, నీటి నుంచి వచ్చేవి, ప్రతి పదార్థం నుంచి కూడా శక్తిని ఎలా గ్రహించాలి, అందుట్లో ఉన్న అద్భుతమైన శక్తి ఎలా మనం సాధన చేస్తే ఫలితాలు వస్తాయో మనకు చాలా వివరంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. ఈ ఉపాయం అంటే మనుషులతో సమానంగా మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న పక్షులు, జంతువులు, మొక్కలు అన్నీ కూడా శక్తివంతమైనవే. అంటే మనం అంటుంటాం కదా దేవతాశక్తులు, దైవశక్తులు, ఇలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వింటూ ఉంటాం. పక్షుల్లో కూడా కాకి చాలా 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 అద్భుతమైన శక్తి కలిగిన పక్షి. మనం పిండ తర్పణాలకి, కొన్ని కర్మలకి కాకిని పిలుస్తాం, మన పెద్దలుగా చూస్తూ ఉంటాం. ఆ కాకిలో కొన్ని అద్భుతమైన తాంత్రిక శక్తులు దాగి ఉన్నాయి. దాన్ని ఇలా వాడుకుంటే అలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఈ కాకి ఈకతో అద్భుతమైన ఫలితాన్ని తెలుసుకుందాం. ఇది వశీకరణ ఉపాయం, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎలాంటి వశీకరణానికి పనిచేస్తుందో కూడా వివరిస్తాను, ఎవరు చేయాలో కూడా వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ తాంత్రిక ఉపాయాలు ఏమాత్రం మిస్ అయినా మీకు అర్థం కాదు. ఈ ఉపాయం వశీకరణానికి ఎలా వాడుకోవాలో చెప్తాను. ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు ముందు చెప్తాను మీకు నేను. ఈ ఉపాయం చేయడం వల్ల దేవతలు, మనుష్యులు, జంతువులు, పక్షులు, కిన్నెర కింపురుష గంధర్వాదులు కూడా మీకు వశీభూతులై ఉంటారు, చిత్రంగా అనిపించవచ్చు. మన పరిభాషలో వశీకరణ అనగానే ఒక ఆడవారు, ఒక మగవారు ఏదో కామేచ్ కోసం వాడుకునే పదార్థంగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వశీకరణం అంటే అది కాదు. వశీకరణం అంటే మీకు మీ చుట్టూ ఉన్న వాతావరణం, మీ చుట్టూ ఉన్న శక్తులు మీకు మీ మనసుకు అనుకూలంగా ప్రవర్తించడమే వశీకరణం. దాంట్లో రకరకాల విధానాలు, రకరకాల పద్ధతులు, ఎన్నో కోట్ల రకాల, అంటే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల ఉపాయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని మాత్రమే ఇంకా పూర్వీకులు, తాంత్రికులు కొంతమంది దగ్గర దాగి ఉన్నాయి. ఈ కాకి తంత్రం నుంచి మనం ఈ ఉపాయాన్ని తీసుకుంటున్నాం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మనం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి లేకుండా చూసుకుంటే చాలు, మిగతా ఎటువంటి నియమాలు లేవు. ఇది చాలా బాగా బలంగా పనిచేసే వశీకరణ ప్రయోగం. అంటే మనం వశీకరణ ప్రయోగాలు చాలా చెప్తూ ఉంటాం, అందుట్లో ఇది చాలా కొంచెం ఎక్కువ ప్రభావాన్ని చూపించే ఉపాయం. మీరు ఈ ఉపాయానికి కావాల్సింది కాకి ఈక. దాంట్లో 2 రకాల కాకులు ఉంటాయి మనకి గ్రామాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా సరే కాస్త నలుపు ఊదారంగు కలిగిన కాకులు, అలాగే పూర్తి నల్లగా ఉన్న కాకులు, అలాగే కొన్ని కాకులు జీవుడు కాకులు అంటారు, అంటే ఎరుపు నలుపు ఉండేవి. కాశీ అలాంటి ప్రదేశాల్లో తెల్లటి కాకులు కూడా కనిపిస్తాయి. ఈ ఉపాయానికి నల్ల కాకి ఈకలు చాలా శ్రేష్టం. 2వది కాస్త ఊదా కలరు నలుపు ఉన్న కాకి ఈకలు శ్రేష్టం. ఈ కాకి ఈక ఎప్పుడైనా మీరు సంగ్రహించవచ్చు. అంటే కాకిని పట్టుకొని మాత్రం తీసుకోకూడదు. కాకులకి మీరు రోజు మేత పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఒకసారి ఎగురుతున్నప్పుడు వాటి ఈకలు రాలి పడుతూ ఉంటాయి. ఇలా రాలిపడిన ఈకని మీరు చక్కగా పక్కన ఇలా డబ్బాలో పెట్టుకుని దాచుకోండి, పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఈ ఉపాయాన్ని చేయడానికి ఒకరోజు, అంటే శనివారం నాడు మాత్రమే చేయాలి. కొన్ని తంత్రాలకి కొన్ని తిథులు, కొన్ని రోజులు,
సమయం మాత్రం చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. ఈ కాకి ఈకతో పాటు ఒక వెండి గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ, వెండిది మాత్రమే కావాలి, మిగతాది ఏది వాడకూడదు. ఈ ఉపాయానికి మీరు ఒక శనివారం నాడు సాయంత్రం చీకటి పడిన తర్వాత, అంటే 6:30 తర్వాత నుంచి ఈ ఉపాయం చేసుకోవచ్చు. మీరు మట్టి ప్రమిదిలో ఆవు నేతితో దీపం వెలిగించి ఈ కాకి ఈకని కనుక దీపానికి ఇలా మన ఆ వెలుగులో అంటే దానికి మంటలో కనుక చూపిస్తే ఇది కాలిపోతుంది. ఈ కాలుతున్నప్పుడు అది మామూలుగా ఎలా అంటే పొడి పొడిగా రాలదు, కాస్త ముద్ద ముద్దగా ఉంటుంది, ఎందుకంటే త్వర త్వర కాలిపోతుంది. మీకు 4 ఈకలు దొరికినా, 1 ఈక దొరికినా, 40 ఈకలు దొరికినా ఎన్నైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏదైతే కాలిన బూడిద ఉందో ఇలా ఈ వెండి గిన్నెలో కలెక్ట్ చేసుకోండి. కాలిన బూడిదని వెండి గిన్నెలో కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోవాలి. ఈ మంత్రం మీకు చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఓం కాక భూసుండి నమః సర్వజన మోహాయ వస్య వస్య కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ఈ మంత్రం జపిస్తూ మనం ఒక పని చేయాలి. ఇందుట్లో మనం తీసుకున్న ఏదైతే కాకి ఈక యొక్క బూడిద ఉందో ఆ బూడిదతో మనం ఈ గిన్నెని చేతితో పట్టుకొని, ఇలా పట్టుకొని ఈ మంత్రాన్ని ఒక్కసారి చదువుతూ ఉఫ్ అని ఓదాలి. అంటే మామూలుగా ఉఫ్ అని మొత్తం గట్టిగా ఓదమని కాదు, ఉఫ్ అనాలి. అంటే మన మంత్రం చదివిన తర్వాత ఈ ఏదైతే మనం బూడిద కలెక్ట్ చేసామో మసిని, ఆ మసి మీద ఉఫ్ అనాలి. అంటే ఆ గాలికి ఎగిరిపోయేది అంతగా బలంగా కాదు, ఉఫ్ అని ఊస్తే చాలు. ఆ మంత్రాన్ని మనం ఈ మసికి మనం ప్రతిష్ఠ చేస్తున్నట్టు లెక్క. ఇలా మీరు 108 సార్లు అనుకోవాలి. ఏదైతే మీరు చేస్తున్నారో ఇది ఎక్కడ చేయాలి అని మనం రావచ్చు. మీరు మీ పూజామందిరంలో కావచ్చు, మీ హాల్లో కావచ్చు, ఏకాంత ప్రదేశంలో కావచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. కానీ చేసేవారు వారు కూర్చునే కింద భాగంలో నల్లటి గుడ్డని వేసుకుని కూర్చోవాలి. గుడ్డ కానీ లేదంటే ఏదైనా గొంగలు కానీ, అలాగే టవల్ లాంటిది కానీ నల్లది వేసుకొని కూర్చోవాలి. నల్లదాని మీద మాత్రమే కూర్చుని చేయాలి. ఎందుకంటే ఇది వశీకరణ, చాలా ఉచ్చిష్టమైన వశీకరణ ప్రయోగానికి మనం వాడుతున్నాం కాబట్టి. మీ ముఖం వచ్చేసి మీరు దక్షిణం వైపు తిరిగి ఉండాలి. మనం పూజల్లో మిగతా పూజల్లో ఉత్తరం వైపు అలాగే తూర్పు వైపు చెప్తూ ఉంటాం. ఇది తాంత్రిక ప్రయోగము, అలాగే వశీకరణ ప్రయోగం, ప్రచండమైన వశీకరణ ప్రయోగం కాబట్టి మన ముఖం వచ్చేసి దక్షిణ వైపు ఉండాలి. ఇది కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఈ మంత్రం చదివిన తర్వాత ఈ గిన్నెలో ఉన్న మసి మీద మనం ఉఫ్ఫను ఊదిన తర్వాత, అంటే మంత్రం చదువుకోవాలి, ఒకసారి మంత్రం చదవాలి, ఉఫ్ఫను ఊదాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అలా 108 సార్లు చేస్తే చాలు. తర్వాత మీరు ఈ తిలకం మనకి తయారైపోయింది, మీరు చక్కగా డబ్బాలో పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ప్రతిరోజు కూడా మీరు పన్ను మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ తిలకాన్ని ధరించవచ్చు. ఎలాంటి లాభాలు ఉంటాయో మీకు చెప్తాను. అందరు దేవతల దగ్గర నుంచి అందరూ వశీకరణ అవుతారని ముందు చెప్పాను. మీకు వృత్తి వ్యాపారాల్లో కానీ, అంటే మీరు ఒక జ్యోతిష్యుడు అనుకోండి, లేదా మీరు వాసిద్ధాంతి కావచ్చు, లేదా ఏదన్నా కంపెనీలో ఒక ఎంప్లాయ్, మీ కింద ఉన్నవారు మీ మీద చాడీలు చెప్తున్నారు, వారు మీకు అనుకూలంగా లేరు, మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వారు మారి మీకు అనుకూలంగా పనిచేస్తారు. అలాగే ఇంకొక లాభం చెప్తాను. కుటుంబ సభ్యులు కానీ, కొన్ని దేవతాశక్తులు కానీ, కొన్ని ప్రయోగాల వల్ల, అంటే ప్రయోగ బాధల వల్ల కొన్ని శక్తులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ శక్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించవు. అందరూ కూడా మీకు శక్తులు, ప్రాకృతికమైన శక్తులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, మాకు సడన్గా ఎందుకోనండి, అంతకుముందు బిజినెస్ బాగుండేది, మేము జ్యోతిష్యం చెప్పేవాళ్ళం, రాను రాను మాకు ఆకర్షణ తగ్గిపోయింది, జనాకర్షణ తగ్గిపోయింది అని చాలామంది మెయిల్స్లో, కామెంట్స్లో, కాల్స్లో కూడా అడగడం జరిగింది. వారు కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. ఇది తాంత్రికమైన శక్తి ప్రయోగం. అంటే వశీకరణం అంటే జనాలు జనాకర్షణ, మనకి ధనాకర్షణ కలగాలన్నా దేనికైనా ఈ ఉపయోగం పనిచేస్తుంది.
అంటే సమస్తములో ఉన్న వ్యవస్థలో ఉన్నవన్నీ కూడా మనం విధి విధానంగా చేసినప్పుడు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలా కాకుండా మనం ఏదో చేసాం కదా, బలవంతంగా కాకి ఈకలు పీకినా, అలాగే చేసే విధానంలో ఏదైనా లోపం ఉన్నా మీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఈ ఉపాయం. అలాగే మానసికంగా ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడదామని, అంటే కొంతమందికి అవతల వాడిని ఏదో రకంగా మానసికంగా కానీ ఏదో రకంగా ఇబ్బంది పెడదామని ఆలోచనతో చేస్తే, ఆ ఆలోచన మీరు ఎంత పెట్టుకుంటారో అంత ఇబ్బంది మీరు పడతారు. ఎందుకంటే మీకు చుట్టూ ఉన్న వాతావరణం, చుట్టూ ఉన్న దేవతాశక్తులు, అన్ని రకాల శక్తులు కూడా మీకు సహకరించే ఉపాయం కాబట్టి దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి. మనం ఏదో చెప్పాం కదా, చేశాం కదా అని చేయకూడదు. అలాగే మనకు ఇంకో అనుమానం కూడా వస్తుంది, ఇది నల్లగా ఉంటుంది కదండి, పెట్టుకుంటే వేరే కలిపి పెట్టుకోవచ్చా అనే అనుమానం కూడా ఉంటుంది. మీరు ఈ మసిని సింధూరంతో కానీ, ఒరిజినల్ పసుపు కొమ్ములు తెసిన కుంకుమతో కానీ కలిపి పెట్టుకోవచ్చు. మిగతా దేవాలయాల్లో పూజలు చేసి మనం శ్రీచక్రార్చన చేశాము ఆ కుంకుమతో కలిపి కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి గుడిలో తెచ్చుకున్నాము సింధూరం దాంతో కానీ అలా పెట్టుకోకూడదు. మనం విడిగా దీన్ని ఈ కుంకుమ అంటే ఈ మసిని సింధూరంతో మన ఇంట్లో కలుపుకునే విధంగా సింధూరంతో కానీ, లేదంటే పసుపు కొమ్ములు తీసిన కుంకుమతోనే దీన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రెండింటితో కలిపి పెట్టుకోవచ్చు. ఇది ఎవరైనా ధరించవచ్చు. కొంతమంది నలుపుంటే భయపడతారు కాబట్టి అలా కూడా ధరించవచ్చు. చాలా అద్భుతంగా మీకు వశీకరణ, అంటే ఈ తిలకం అనేది వశీకరణ శక్తిని కలిగిస్తుంది. అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, శనివారం నాడు సాయంత్రం ఏ శనివారం చేయొచ్చు, ఈ ఈకను ముందైనా సంపాదించుకోండి, 100 ఈకలైనా సంపాదించుకోవచ్చు. అందుట్లో మాలకాక అయితే చాలా అద్భుతంగా త్వర త్వరగా ఫలితాలు ఇస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మర్చిపోయిన మిత్రులారా ఒక మాట చెప్పాలి, ఎవరైనా సరే ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు మాకు ఆడవారు అనుకూలంగా మారాలి, లేకపోతే వారు మాకు ఇదవ్వాలి అని మాత్రం చేయమాకండి. అంటే ప్రయోగం చేస్తున్నప్పుడు స్త్రీని, అంటే ఫలానా స్త్రీ కోసం చేస్తున్నాను, ఫలానా పురుషుడు కోసం చేస్తున్నాను మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు. ఇది ప్రయోగం అయిపోయిన తర్వాత మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు మీరు అప్పుడు మీరు ఏదైతే సర్వజనులు అంతా నాకు అనుకూలంగా ఉండాలని పెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఓం నమ శివాయ శ్రీమాతే నమః.